తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ క్యాట్ తామిచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిని ఎందుకు విధుల్లోకి తీసుకోలేదని ప్రశ్నించింది తామిచ్చిన ఆదేశాలతోనే ఏపీ క్యాడర్ కు చెందిన సోమేష్ కుమార్ తెలంగాణ సీఎస్ గా ఉన్నారని గుర్తు చేసింది క్యాట్ హైదరాబాద్ బెంచ్ అంతేకాదు ఇప్పుడు తమ ఆదేశాలను పాటించకపోతే ఇప్పటికిప్పుడే ఏపీకి పంపిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది దీంతో పాటు కోర్టు ధిక్కరణ కింద జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరించింది క్యాట్ ఏపీ సర్కార్ తనను రిలీవ్ చేసినా తెలంగాణ సర్కార్ విధుల్లోకి తీసుకోవడం లేదని క్యాట్ దృష్టికి తీసుకువెళ్లారు అభిషేక్ మహంతి ఇదే కేసులో సీఎస్ సోమేష్ కుమార్ నిన్న క్యాట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది అయితే ఆయన విచారణకు హాజరు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది క్యాట్ వెంటనే వర్చువల్ విధానంలో హాజరు కావాలని చెప్పడంతో గంట సేపట్లో క్యాట్ విచారణకు హాజరయ్యారు పలు అంశాలను ఐపీఎస్ అభిషేక్ మహంతి వివరించారు ఐఏఎస్ శ్రీలక్ష్మిని క్యాట్ ఆదేశాలతో ఏపీకి ఐదు రోజుల్లో రిలీవ్ చేశారని వాళ్ల దృష్టికి తీసుకొచ్చారు ఒక్కో అధికారి కేటాయింపు విషయంలో ప్రభుత్వ వైఖరి వివక్ష కనిపిస్తోందని క్యాట్ కు వివరించారు అభిషేక్ మహంతి దీంతో మార్చి లోపు అభిషేక్ మహంతికి పోస్టింగ్ ఇవ్వాలని అదే రోజు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది హైదరాబాద్ బెంచ్ క్యాంట్ పూర్తి డీటెయిల్స్ వెంకటరాజు అడిగి తెలుసుకుందాం వెంకటరాజు క్యాట్ ఎందుకు సీరియస్ అయింది సౌమ్య రాష్ట్రంలో సంబంధించి ఐఏఎస్లు ఐపీఎస్లు అదేవిధంగా గ్రూప్ వన్ అదేవిధంగా చివరికి టీచర్లకు సంబంధించిన యొక్క పోస్టింగ్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఇవన్నీ కూడా రాజకీయ పలుకుబడి ఉంటే జరుగుతాయి అనేది చాలా విమర్శలు ఉన్నాయి అందుకు కూడా కొన్ని దాఖలాలు కూడా ఉన్నాయి అంటే రాజకీయంగా మంత్రికో లేకపోతే ప్రతిభావకు సంబంధించిన దగ్గర ఉన్న వ్యక్తులకో లేకపోతే ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్లకో సీనియర్ ఐపీఎస్లకో దగ్గరగా ఉన్న ఈ ఉద్యోగులకు మాత్రమే మంచి పోస్టులు ఇస్తారు వెంటనే ట్రాన్స్ఫర్లు చేస్తారు వారు అనుకున్న చోటుకి కూడా బదిలీ చేస్తారు అనేది కూడా ఉన్నాయి ఆ విమర్శలకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ అభిషేక్ మహంతి ఎపిసోడ్ మనం చూడొచ్చు అభిషేక్ మహంతి ఈయన రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కేటర్గా ఆయన కేటా ఆయన ఆప్షన్ ఇచ్చుకున్నాడు ఆప్షన్కి విరుద్ధంగా ఆ రోజు ఈ ఐఏఎస్లో ఐపీఎస్లో విభజన సమయంలో ఆయనకు ఏపీ కేటాయించారు కానీ నేను ఆప్షన్ మాత్రం తెలంగాణకి ఇచ్చాను నేను ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నాను కానీ ఆప్షన్ తెలంగాణకు ఇచ్చాను కాబట్టి నాకు తెలంగాణకు బదిలీ చేయాలంటూ కూడా ఆయన చాలా కాలంగా క్యాట్ని ఆశ్రయించుకున్నాను క్యాట్ చివరికి ఇతను ఏదైతే ఆప్షన్ ఇచ్చాడో తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఆప్షన్ ఇచ్చినట్టు అతనికి అక్కడికి కేటాయించండి అంటూ కూడా క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ అభిషేక్ మహాంతిని ఆయన తీసుకోకుండా హైకోర్టుకు వెళ్ళింది అంటే క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళింది ఒకసారి ఉద్యోగ అంటే ఐఏఎస్లో ఐపీఎస్లో విభజన పూర్తయిన తర్వాత దీనిపైన వాళ్ళ యొక్క అప్పీల్ చేసుకునే అవకాశం లేదు ఈ యొక్క క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయండి దీనికి దీన్ని రద్దు చేయండి ఇప్పుడున్న పరిస్థితులు యథావిధిగా కొనసాగించండి అంటూ కూడా హైకోర్టుకు ఏ తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రధానంగా అంటే సిఎస్ ఉన్న సోమేష్ కుమార్ సోమేష్ కుమార్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ తెలంగాణలో పనిచేస్తున్నాడు కానీ అక్కడ కేంద్రం మాత్రం ఐఏఎస్లో ఐపీఎస్లో విభజన సమయంలో అతడు ఆప్షన్ తెలంగాణకి ఇచ్చిన అతను ఏపీ కేటాయించింది కానీ సోమేష్ కుమారు ఇదే క్యాట్కు వెళ్ళి నా ఆప్షన్కు విరుద్ధంగా నన్ను కేటాయించారు ఇది సరైనది కాదు నా యొక్క హక్కులకు ఉల్లంఘన అంటూ కూడా ఆయన క్యాట్కు వెళ్ళాడు క్యాట్ సవాల్ చేసి చేశారు క్యాట్ చివరికి సోమేష్ కుమార్ ప్రస్తుతం ఉన్న సిఎస్ సోమేష్ కుమార్కు అనుకూలంగా ఆ రోజు క్యాట్ తీర్పిచ్చింది ఆ క్యాట్ తీర్పును యథావిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది కానీ ఇప్పుడు ఇదే సోమేష్ కుమార్ అంటే ఏ క్యాట్ ద్వారా అయితే తన యొక్క హక్కులకు బలం హక్కులకు భంగం కలిగింది అంటూ క్యాట్ దగ్గరికి వెళ్ళి అతను హక్కులను పొందాడో అంటే తిరిగి తెలంగాణకు తన పోస్టింగ్ను కేటాయించుకున్నారో అదే విషయంలో లబ్ధి పొందిన సోమేష్ కుమార్ మాత్రం ఈ అభిషేక్ మహంతి విషయంలో మాత్రం కాలడ్డు చేస్తున్నారనే విమర్శ అధికార వర్గాల్లో ఉంది కానీ ప్రభుత్వ వర్గాలు చెప్తున్న సమాచారం ఏంటి అభిషేక్ మహంతి విషయంలో అంటే ప్రధానంగా అంటే ఒకవేళ క్యాట్ ఇచ్చిన పైన హైకోర్టుకు వెళ్ళాము హైకోర్టు ఒకవేళ దీనిపైన ప్రస్తుతం విచారణ చేస్తుంది కాబట్టి క్యాట్ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి అంటే హైకోర్టులో ఎటువంటి నిర్ణయం రాకముందుకే మేము నిర్ణయం తీసుకోవడం సరైనది కాదు కేంద్ర ప్రభుత్వం దీనిపైన అంటే డిఓపిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఆపరేషన్కి సంబంధించిన డిఓపీటీ మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికిప్పుడు మేము ఏం చేయలేనేది మాత్రం డిఓపీటీ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం నెప నెట్టింది మొత్తాన్ని చూస్తుంటే ఈ విషయంలో అంటే పూర్తిగా మొదటి నుంచి కూడా పోస్టింగ్లు ఐఏఎస్ అధికారులకు సంబంధించిన పోస్టింగ్ కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఏకపక్షంగా ఒక తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకే తమకు అనుకూలంగా అధికారులకే ఇస్తున్నారు అనేది మాత్రం విమర్శలు అందులో అంటే ప్రధానంగా ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంలో ఒక్కొక్క ఐఏఎస్ అధికారికి మూడు నుంచి నాలుగు పోస్టింగ్లు ఉన్నాయి మూడు నాలుగు శాఖలకు అతను అధిపతిగా ఉన్నారు ఎక్కడ కూడా పూర్తిగా పనిచేయలేకపోతున్నారు అదేవిధంగా కొందరికి అధికారులకైతే ఎక్కడ ఏ ఆఫీస్లో తమకు సంబంధించిన శాఖ సంబంధించిన చిన్న విభాగం సంబంధించి కూడా తమకు ఎక్కడ ఏ ఆఫీసును కూడా తెలియని పరిస్థితి అంటే కావలసిన వాళ్ళకి మాత్రం అదనంగా పోస్టింగ్ ఇవ్వడము అదనంగా బాధ్యతలు ఇవ్వడము తమ గిట్టని వారిని మాత్రం పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టడం మాత్రం జరుగుతుంది అనేది విమర్శలు ఉన్నాయి మర మరోవైపు అంటే శ్రీనివాసరాజు ఏపీలో ఆయన టీటీడీ జాయింట్ సెక్రటరీగా ఉండేవారు అతను డిప్యుటేషన్ అడగగానే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది అతనికి ఒక కీలకమైన శాఖలు ఇచ్చింది అంటే ఇట్లా చాలా ఉదాహరణలు ఉన్నాయి మొత్తానికి తెలంగాణలో ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ ఇతర అధికారులు కానీ తమకు అనుకూలమైన పోస్టులు అంటే తమ యొక్క నైపుణ్యం ఉన్నా కానీ పనిచేసే అనుభవం ఉన్నా కానీ సర్వీస్ ఉన్నా ప్రజలతో మమేక ఉన్నా పాలన అనుభవం ఉన్నా ఇటువంటి అన్ని విషయాలను పక్కన పెట్టి కేవలము అధికారులకు లేకపోతే దగ్గర ఉన్న వ్యక్తులకు దాసోహం అన్న అధికారులకే పోస్టింగ్లు ఇస్తున్నారా విమర్శలు ఉన్నాయి అందులో కొనసాగింపు ఆ విమర్శలు తగ్గట్టుగానే అభిషేక్ మహాంతికి సంబంధించి పోస్టింగ్ ఇవ్వలేదనేది మాత్రం అధికార వర్గాల్లో ప్రస్తావన ఉన్న చర్చ అని చెప్పుకోవచ్చు వెంకటరాజు ఇప్పుడు క్యాట్ ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటికైనా పాటిస్తుందా ప్రధానంగా ఇప్పుడు వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు అభిషేక్ మహంత్ క్యాట్ ద్వారా ఏదైతే తీసుకున్నారో తెలంగాణకు కేటాయించాలి నన్ను ఏపీకి నా ఆప్షన్ తెలంగాణ ఇచ్చాను కాబట్టి అయినా కానీ ఏపీ కేటాయించారు కాబట్టి ఈ ఉత్తర్వులు తనకు అనుకూలంగా కావాలంటూ క్యాట్కు వెళ్ళారు క్యాట్ కూడా అభిషేక్ మహంత్కు అనుకూలంగా ఇచ్చింది ఇప్పుడు క్యాట్ ఇచ్చిన ఉత్తర్వును సవాల్ చేస్తూ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళింది ఇప్పుడు ఒక ప్రస్తుతం ఇంకా హైకోర్టులో విచారణ జరుగుతుంది హైకోర్టు విచారణ మార్చి రెండు నాలుగు ఉంది ఆ మార్చి రెండు నాలుగు కంటే ముందే క్యాట్ మరీసారి ఈ అభిషేక్ మహంతి ఏం చేశారంటే మీరు ఇచ్చిన ఆ ఉత్తర్వులను మీరు ఇచ్చిన తీర్పును అమలు చేయట్లేదు అంటూ దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా అంటూ కూడా ఆయన వెళ్ళాడు క్యాట్కి వెళ్ళాడు ఇప్పుడు క్యాట్ ఏం చేసింది వెంటనే వారం రోజుల్లోగానే మీరు ఈ యొక్క అభిషేక్ మహంత్కి పోస్టింగ్ ఇవ్వండి ఎనిమిది నెలలుగా అతనికి పోస్టింగ్ ఇవ్వకుండా విధులకు ఏమి ఇవ్వకుండా అతని ఒక గుమస్తగా ఎలా చూస్తారంటూ కూడా కోర్టు కామెంట్ చేసినా క్యాట్ కామెంట్ చేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే హైకోర్టుకు వెళ్ళింది కాబట్టి హైకోర్టు విచారణ జరుగుతున్న సమయంలో క్యాట్ మరోసారి జోక్యం చేసుకొని వెంటనే పోస్టింగ్ ఇవ్వమని చెప్పింది కాబట్టి పోస్టింగ్ ఇస్తుందా లేకపోతే హైకోర్టులో విచారణ ఉంది కాబట్టి క్యాట్కు మరోసారి అప్పీల్ చేస్తుందా అనేది మాత్రం కొంత ఆసక్తిని ఉంది అంటే అధికారులకు సంబంధించి పూర్తిగా వారి యొక్క పని అనుభవం కానీ వారికి ఉన్న నైపుణ్యం కానీ వారికి ఉన్న సర్వీస్లో ఉన్న గతంలో ఉన్న అనుభవం దృష్టిలో కాకుండా కేవలం రాజకీయ ఉద్దేశంతోనే అంటే ఒక సీనియర్ అధికారికి జూనియర్ అధికారికి సరైన సంబంధం లేకపోవడం సరే ఒక అధికారికి ఆ వ్యక్తి అంటే మరో అధికారికి గిట్టకపోయినా కానీ అతని పట్ల ఏదైనా వ్యతిరేకత అభిప్రాయం ఉన్నా కానీ అదేవిధంగా రాజకీయ నాయకులకు ఉన్న వాళ్ళ కానీ లేకపోతే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ కానీ పోస్టింగ్లో కానీ ప్రమోషన్లో కానీ ఇటువంటి వివక్ష జరుగుతున్నది మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అధికార వర్గాల్లో ఉన్న చర్చ అని చెప్పుకోవచ్చు వెంకటరాజు థ్యాంక్ యూ